లైన్స్ క్లబ్ ఆఫ్ లేడీస్ సఖి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫ్రీ స్టిచ్చింగ్ క్లాసెస్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క సఖికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హోమ్ డెకర్స్. ఇంకా మారుతున్న రంగానికి అనుగుణంగా ఫ్యాషన్ టెక్నాలజీలో చాలా చాలా మార్పులు వచ్చాయండి. మనము ఆ రోజులలో పండక్కి ఒక రెండు మూడు డ్రెస్సులు ఉంటే ఇయర్లీ మనకు సరిపోయేది. ఈ రోజులలో ఫ్యాషన్ కు తగ్గట్టుగా మనము బర్త్డేస్ కి, మన ఇంట్లో ఏ రిలేషన్స్ కి మ్యారేజెస్ అయినా లేటెస్ట్ ఫ్యాషన్ గా అప్డేట్స్ గా మనం కూడా ఉండాలని మనం కోరుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళింట్లో ఉన్న వస్తువులు మన ఇంట్లో కూడా ఉండాలి, తక్కువ బడ్జెట్ లో లుక్ వచ్చే విధంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మనము ఉండాలి అని, ముందుగా ఉండాలి, మనం కూడా బాగుండాలి అని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అందువల్ల భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందండి. కాబట్టి మన ఆడవాళ్ళు సఖులు ఈ ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ని నేర్చుకుంటే వాళ్లకు వాళ్ళ పిల్లలను లేటెస్ట్ అప్డేట్స్ గా తక్కువ బడ్జెట్ లో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా లేటెస్ట్ బ్లౌజులు అండ్ డిఫరెంట్ డిజైనింగ్ తో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటూ బడ్జెట్ ని పొదుపు చేసుకోవచ్చండి. అందుకని ఈ రోజు మనము ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ క్లాసెస్ ని నేర్చుకుంటున్నాము. దీనికి మోహినిద్దన్ సార్ గారికి వెల్కమ్ చెప్తాం సార్. సార్ మోహినిద్దర్ గారు, ఈ రోజు బేసిక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ క్లాస్ ని మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ఈ రోజు వన్ డే లోనే మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈజీగా చెప్తారు. ఈజీ మెథడ్ లో మీరు మీకు అందరూ బుక్, పెన్ను, పెన్సిల్, ఎరైజర్ అండ్ టేప్, పెన్ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిదండి. సార్ వెల్కమ్ సార్. మోహినిద్దన్ గారు నమస్కారం. నమస్కారం అండి. హలో, నమస్కారం. వస్తున్నాను, సౌండ్ వస్తుందండి? ఓకే. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరూ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారో అందరికి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. టుడే 3rd of January అండి. ఇవాళ జనవరి 3rd డేట్ టుడే. ఇవాళ విధమైతే చెప్పారు, బాగా చెప్పారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా చేయాలి, అందరికి కటింగ్ చేయడానికి రాదు అనమాట. బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, మరియు దానికి ఫిట్టింగ్ ఎలా చేయాలి. టుడే ఓన్లీ ఫర్ కటింగ్ ఉంటుంది. మీకు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, డ్రాఫ్టింగ్ చేసి మెజర్మెంట్ ఏమేమి ఉంటాయి, ఫ్యాబ్రిక్ ఏమేమి ఉంటాయి, దానికోసం నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్స్ ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట. అది దీనిలో ఫస్ట్ మీకు కావాల్సింది. నా గురించి అయితే మీకు తెలుసు ఆల్రెడీ, ఇంత ముందు డెమోలో చెప్పాం మేము ఆల్రెడీ. ఇప్పుడు మరి దానికి టైం వేస్ట్ చేయకుండా నేను డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మేడం గారు ఫస్ట్ యొక్క టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీకు ఇస్తాను మేడం గారు. వెదా సెండ్ చేస్తాను. నంబర్ 1 చేయండి. నంబర్ 1 టైం దీనిలో మీకు చూడండి, 32 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. కంటిన్యూ డైలీ యూజ్ చేసేది అనమాట. కాటన్, క్రేప్ ఇలాంటి చాలా ఉన్నాయి. మొత్తము జార్జెట్, పాలిస్టర్, సాటిన్, వెల్వెట్ ఇలాంటి మొత్తం ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. దీన్ని ఇంకా నేను పేరు చెప్తే చాలా టైం వేసేది ఇది. అందుకే మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. దీనిలో అందరికి షేర్ కూడా అవుతుంది ఇది మొత్తం ఫస్ట్ లో. అనే ఆల్ ఇంపార్టెంట్ డైలీ యూజ్ ఫ్యాబ్రిక్ ఇది. దీనిలో మనం ఏదైనా ఉంటే బ్లౌజ్ చేయవచ్చు, డ్రెస్ ఏదైనా కుట్టుకోవచ్చు. కానీ ఈ ఫ్యాబ్రిక్ నేమ్స్ అనమాట నేను మీకు ఇచ్చాను. ఫ్యాబ్రిక్ నేమ్ ఇచ్చాను ఇప్పుడు నేను. దీని తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నేమ్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికి ఇప్పుడు వచ్చేసింది అనమాట. అది 32 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఓకేనా? ఓకే మేడం. హలో, నెక్స్ట్ మేడం. ఇది దీనిలో దీనిలో సెకండ్ పేజ్ చూడండి. రిక్వైర్మెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ కి ఫ్యాబ్రిక్ ఎంత యూస్ఫుల్ ఉంటది,
32 నుంచి 33 సైజ్ వరకు 70 సెంటీమీటర్ల ఫ్యాబ్రిక్ లో బ్రోడెడ్ అన్నమాట. 30 నుంచి 32 ఆల్రెడీ మీకు షీట్ లో ఉంది, మీకు మీ దగ్గర వచ్చిందేమో. మరి 34 నుంచి 36 వరకు అది కూడా 80 సెంటీమీటర్ బ్లౌజ్ అయిపోతుంది. దీనిలో కంప్లీట్ అనే బ్లౌజ్ ఎంత, ఒక బ్లౌజ్ కి ఎంత ఫ్యాబ్రిక్ కావాలి దాంట్లో నేను సైజ్ ఇస్తాను. దీనిలో నేను మేడం కరెక్ట్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్, కంటిన్యూ సార్. ఓకే, మరి దాని తర్వాత 38 నుంచి 40 ఇంచెస్ చేస్తే బస్ అన్నమాట. 90 సెంటీమీటర్. హలో, 40 నుంచి 44 జస్ట్ చూడండి, 44 వరకు మళ్ళీ చూసుకోవచ్చు. మళ్ళీ వీడియో కూడా వస్తుందండి, అందరు సైలెంట్ గా క్లాస్ వినండి. అందరిని మ్యూట్ లో పెట్టమా. మరి దీని తర్వాత ఆల్రెడీ షార్ట్ పేపర్ దానిలో వచ్చేసింది మీకు. షార్ట్ పేపర్ లో ఆల్ టైప్స్ ఆఫ్ బాడీ మెజర్మెంట్ అనమాట. ఇది 30 నుంచి 44 వరకు కంప్లీట్ బాడీ మెజర్మెంట్ దీనిలో ఉన్నాయి మీకు డీటెయిల్స్. లెంగ్త్, చెస్ట్, వెస్ట్, షోల్డర్, స్లీవ్ లెన్త్, స్లీవ్ రౌండ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనమాట. మరి దీనిలో 30 నుంచి 40 నుంచి 44 వరకు ఈ బాడీ మెజర్మెంట్ దీనిలో వచ్చాయి మీకు. సార్, ఈజీ టెక్నిక్ లో బ్లౌజ్ అంటే సైజ్ వైజ్ గా మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చాలా క్లియర్ గా ఒక మీకు ఒక పట్టి రూపకంలో రాసి పెట్టడం జరిగింది. గ్రేట్ సార్, డీటెయిల్స్ ఆల్ సైజ్ ఉన్నాయి, ఆల్ సైజ్ డీటెయిల్స్ స్టాండర్డ్ మెజర్మెంట్ లో. మరి దీని తర్వాత 4 పేజ్ పెట్టమ్మా, లేదా 4 పేజ్ లో చూడండి మీరు. బ్లౌజ్ మెజర్మెంట్స్ దీనిలో ఉన్నాయి. బ్లౌజ్ లెంగ్త్ మీడియం సైజ్, ఇది ఎంఎం సైజ్, 36 వచ్చేసాను అంటే మీడియం సైజ్. ఇది లెంగ్త్ వచ్చేసి, బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 14 లెంగ్త్ ఉంటుంది. చెస్ట్ 36, వెస్ట్ 28. అదే విధంగా షోల్డర్ 14, స్లీవ్ లెంగ్త్ 6, స్లీవ్ రౌండింగ్ 12, ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 1. ఇది ఓన్లీ ఒక ఈజీ మెథడ్ లో ఒక డాక్టింగ్ మీకు చూపిస్తున్నాను. బాడీ మెజర్ ఎలా దీనికి యూస్ఫుల్ ఉంటుంది, ఎలా కట్ చేయాలి, దీనికి ఎలా డాక్ట్ చేయాలి. ఆల్రెడీ దీనిలో బ్లౌజ్ ఎంత ఎట్లా సైజ్ యాడ్ చేయాలి అది కూడా రాసి పెట్టాను. అండ్ చెస్ట్ లో ఎన్ని భాగం చేయాలి అది రాసి పెట్టాను. వేస్ట్ లో ఎన్ని భాగం చేయాలి, షోల్డర్ ఎంత ఎట్లా తీసుకోవాలి దానికి కూడా ఒక లెక్క, దానిలో ఫార్ములా ఉంది. స్లీవ్ లెన్ కూడా అలాగే ఉంది, స్లీవ్ రౌండ్ కూడా ఉంది. దీనిలో ఆల్ కంప్లీట్ ఈ బస్ పాయింట్ బస్ బెస్ట్ గురించి ఆల్ సైజ్ దీనిలో రాసి ఉంది మీకు. డౌట్ ఎక్కడ ఉండరు మరి, డాఫింగ్ చేస్తే కటింగ్ డాఫింగ్ చేస్తే డౌట్ ఎక్కడ రాదు దీనిలో. అలాగే దీనిలో సైజెస్ ఉన్నాయి, దీనిలో సైజెస్ ఉన్నాయి. దాని పక్కన దాని మెథడ్ ఉన్నాయి అనమాట. ఆ మెథడ్ ఎలా చేయాలి నేను బోర్డు మీద చూపిస్తాను మీకు. కానీ దీనిలో ఈ షీట్ మీ దగ్గర ఉంటే మీకు చాలా బెనిఫిట్ ఇది. ఓకేనా? దీని తర్వాత మరి 5th పేజ్ సెండ్ చేయమా. 5th పేజ్ కదా, ఇది బాడీ బ్లాక్. ఇది బాడీ బ్లాక్ అంటే 12 ఇంచెస్ అండ్ 9 ఇంచెస్ బాక్స్. ఇది ఫస్ట్ 12-9 వితౌట్ మెజర్మెంట్ లో 12-9 బాక్స్ లో కొందరికి రాదు అనమాట. ఈ బ్లౌజ్ ఎలా ఉంటుంది, దానికి షేప్ ఎలా, ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎలా ఉంటుంది, ఆ షేప్ మీకు తెలియడానికి ఈ సైజ్ లో మీకు ఇచ్చాను. దీనిలో కంప్లీట్ గా 12-9 లో 2-2 ఇంచెస్ లో డివైడ్ చేసి మరి నెక్ విడ్త్, షోల్డర్, ఆర్మోల్ రౌండింగ్, చెస్ట్, వేస్ట్ దీన్ని కంప్లీట్ మార్క్ చేసి చూపించాను మీకు. అంటే మీకు డౌట్ ఏం రావద్దు అనమాట, ఎక్కడ ఫ్రంట్ ఉంటుంది, బ్యాగ్ ఎలా ఉంటుంది, ఆర్మోల్ ఎలా ఉంటుంది. రెండు సపరేట్ సపరేట్ ఫ్రంట్ సపరేట్, బ్యాగ్ ఒక సపరేట్, రెండు ఇలాగే ఉన్నాయి దీనిలో. దీనికి బాడీ బ్లాగ్ అంటారు అన్నమాట. దీనిలో ఇది దీనికి 12-9 బాడీ, 12-9 ఇంచెస్ బాక్స్ చూపించాను దీనిలో ఈజీగా. మరి దీని తర్వాత బ్లౌజ్ డ్రాఫ్టింగ్ నెక్స్ట్ 6th పేపర్ చేయమా. 6th పేపర్ ఈ 6th పేపర్ లో బ్యాగ్ డ్రాఫ్టింగ్ ఉంది. దీనిలో బ్యాగ్ ఎలా ఇలా ఇలా డ్రాఫ్ట్ చేయాలి, బ్యాగ్ కటింగ్ ఎలా చేయాలి దీనికి. నేను ఇప్పుడు ఈ మీ ముందు ఇది పెట్టి మరి నేను బోర్డు లో చూపిస్తాను మీకు.
బ్యాక్ డ్రాప్ ఎలా మార్క్ చేయాలి, ఎలా దీనికి డిజైన్ చేయాలని. ఓకేనా? సరే వేదా, ఇది ఇది సెట్ చేసి నేను ఇప్పుడు బోర్డు ద్వారా వెళ్తున్నాను, బోర్డు మీద చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఓకే, మీ అందరికి ఈజీ మెథడ్ లో అర్థమయ్యే విధంగా సార్ అన్ని మీకు పేపర్ వర్క్ కూడా తయారు చేశారు, అవన్నీ మీకు సెండ్ చేస్తామండి. మీకు వాటిని బోర్డు పైన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈజీగా. మళ్ళీ మనం ఒక సైజెస్ ని 32 inches వాళ్ళకి సైజెస్ ఎలా తీసుకోవాలి, 34 inches విడ్త్ ఉన్న వాళ్ళకి ఎలా సైజెస్ తీసుకోవాలి కూడా చాలా చాలా చక్కగా ఒక పట్టి రూపంలో రాశారు సార్. వెరీ నైస్ సార్. ఓకే అండి, ఇప్పుడు చూడండి, డ్రాఫ్టింగ్ కటింగ్ స్టార్ట్ చేసే ముందు రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి, ఒక ఒక షార్ట్ కట్ లో కొంచెం ఎక్కువ టైం తీసుకోను, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి దీనికి స్టార్ట్ చేయాలంటే ఒక ఎల్ స్కేల్ కావాలి, ఇలాంటి మనకి ఈ టైప్ ఎల్ స్కేల్ కావాలి. మరి దీని తర్వాత ఒక స్టేట్ స్కేల్ ఉండాలి మన దగ్గర మార్కింగ్ చేయడానికి, స్టేట్ స్కేల్. మరి ఒక షేప్ స్కేల్ కూడా ఉండాలి, దీనికి ఇది చాలా ఉపయోగపడతాయి ఇలాంటివి. మరి దీనిలో ఇంకపోతే మెయిన్ ఆమోల్ స్కేల్ అంటారు దీనికి, ఆమోల్ ఫ్రేమ్ స్కేల్, ఆమోల్ స్కేల్ ఇదిగోండి, ఈ షేప్ ఉంటుంది దీనికి ఆమోల్ స్కేల్. అంటే దీని ఆమ్మలు ఎలా, ఆమ్మలు ఎలా సెట్ చేయాలి, ఫ్రంట్ నెక్ ఎలా చేయాలి, బ్యాక్ నెక్ ఎలా చేయాలి, దీంతో చేయవచ్చు మనం ఈజీగా. మరి దీని తర్వాత కొన్ని కొన్ని దీంట్లో ఉంటాయి బ్లో చేయడానికి, నెక్ లో పైపింగ్ ఇస్తారు దానికి డోరీ అంటారు, డోరీ దారం కూడా మన ఇదిగా ఉండాలి దీనికి. డోరీ దారం, ఈ డోరీ దారం పెట్టాలంటే దీనికి సింగిల్ ఫుట్ యూజ్ చేయాలి ఎప్పుడైనా. సింగిల్ ఫుట్, సింగిల్ ఫుట్ ఉంటుంది దీనికి, సింగిల్ టెన్షన్ ఈ సింగిల్ ఉంటుంది, ఇది ఇది యూజ్ చేయాలి. మరి షేరింగ్ రావాలంటే ఒక హ్యాండ్ కి షేరింగ్, హ్యాండ్ పాప్ రావాలంటే ఇది ఒక పదం, ఇది ఒక ఫుడ్ చూడండి, ఈ టైప్ ఉంటుంది ఫుడ్. ఇది ఈ ఫుడ్ వచ్చేయాలి దీనికి షేరింగ్, షేరింగ్ రావాలంటే. అండ్ మార్కింగ్ వీల్ మీకు తెలుసు ఆల్రెడీ, మార్కింగ్ వీల్ అనమాట ఇది వీల్. ఈ మార్కింగ్ వీల్ అంటే దీనికి లైనింగ్, లైనింగ్ కట్ చేసి దాని తర్వాత మనం ఇన్సైడ్ లోపల కూడా మార్క్ చేయాలంటే ఈ వీల్ యూస్ చేయాలి ఎప్పుడైనా. అండ్ దీని తర్వాత ఈ ఇది వచ్చేసి నాచర్, నాచ్ ఎలా 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 ఇస్తారు, నాచ్ ఎలా ఇస్తారు అంటే కట్ చేశాక బట్ట మీద ఏమంటారు పేపర్ మీద నాచ్ చేయాలి దానికి, అది చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాం మీకు, ఇలా వచ్చింది కటింగ్ వచ్చింది బట్ట వచ్చిందమ్మా. ఇలా వస్తుంది కటింగ్, దానికి దానికి ఎలా ఎక్కడ నుంచి డాట్ రావాలి అని దానికోసం ఈ పేపర్ మీద దీని దీంతో మార్క్ చేయాలన్నమాట. మరి కంప్లీట్ పేపర్ డాఫ్టింగ్ అయిన తర్వాత దానికి ఒక ఇలాంటి స్ట్రేట్ దారంతో కట్టాలంటే దీనికి నాది ఇది హోల్ హోల్ గా పెట్టాలి మనం. ఇదిగోండి ఇలా హోల్గా ఇలాంటి యూస్ చేయాలి దానికి, కంప్లీట్ ఆల్ ఆల్ సైజెస్ కి దానికి కట్టి దానికి హోల్ చేసి దానికి కట్టేసేయాలి మనం ఈజీగా. మరి నెక్స్ట్ ఎప్పుడు మనం యూస్ చేస్తే మిషన్ మీద 16 and 18 number నిడిల్ యూస్ చేయాలి మనం మిషన్, మిషన్ లో 16 and 18 number నిడిల్ యూస్ చేయాలి. 16 and 18 చిన్న మిషన్ ఉంటే కూడా అది కూడా సిక్స్ దండలో వస్తుంది, పెద్ద మిషన్ లో కూడా వస్తుంది అన్నమాట దీనిలో. అండ్ ఒకటి పెన్సిల్ రేజర్ షార్పనర్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి, మన దగ్గర పెన్సిల్ రేజర్ షార్పనర్ దీనికి ఒక స్కేల్ కూడా ఉండాలి మన దగ్గర, స్కేల్ ఈ టైప్ ఆఫ్ స్కేల్ ఉండాలి మన దగ్గర. ఓకేనా? అండ్ సీజర్ పెద్దగా ఉండేది, ఇంకొకటి ఒక చిన్న ఒక ట్రిమ్మర్ ఉండేది, దీంతో మనం ఏదైనా దారం కట్ చేయాలి అంటే దీంతో యూస్ చేయవచ్చు చూడండి ఇది. ఓకే, ఇప్పుడు ఎక్కువ టైం యూస్ చేయను, ఫస్ట్ మనము సైజ్ ఎలా దానికి డాట్ ఎలా చేయాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బోర్డ్ బోర్డులో ఆల్ సైజ్ రాశారు మీకు, ఇక్కడ 14 length ఉంది, చెస్ట్ 36, వేస్ట్ 28 అండ్ షోల్డర్ 14, స్లీవ్ లెంత్ 6, స్లీవ్ రౌండింగ్ 12, ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 1. ఇది బ్యాక్ డీప్ లేదు దీనికి ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ బేసిక్ నుంచి రావాలంటే బ్యాక్ బ్యాక్ డీప్ తక్కువ నుంచి స్టార్ట్ చేయాలి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే బ్యాక్ డీప్ 1 ఇచ్చాను మీకు బ్యాక్ డీప్ ఫస్ట్. ఇప్పుడు మనకి లెంత్, లెంత్ రావాలి, లెంత్ 14 అంటే లెంత్ 14
ప్లస్ వన్ చేయాలి. ఇది అయిపోయింది 15 అయిపోయింది లెంత్ 15 అయిపోయింది. 15 అయిపోయింది దీనికి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఒక డ్రాఫ్టింగ్ చూపిస్తాను నువ్వు ఇక్కడ అదే సైజ్ లో ఇక్కడ అనుకోండి ఈ లెంత్ 15 ఉంది పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టు మార్జిన్ కింద హాఫ్ కుట్టు మార్జిన్ పైన హాఫ్ సీమ్ అలౌన్స్ కింద కింద సీమ్ అలౌన్స్ కుట్టు మార్జిన్ గురించి అండ్ ఈ పార్ట్ మనకి ఉంటుంది ఫోల్డ్ ఫోల్డ్ అంటే ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి కట్ చేయాలి ఎప్పుడైనా. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకి వచ్చింది ఆల్రెడీ మీకు ఈ షీట్ వచ్చాను మీకు ఇక్కడ మీ దగ్గర వచ్చింది షీట్ ఈ షీట్ లో ఇక్కడ ఈ షీట్ వచ్చింది దీనిలో నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఆంబోల్ డిమాన్ ఏజి అనమాట. అది ఏజి అంటే దీనిలో 1/6 చెస్ట్ ప్లస్ 1. చెప్పండి చెప్పండి మేడం. ఒకవేళ క్లాస్ ఎండ్ అయిపోతే అందరూ రీజాయిన్ కావాలండి ఒకసారి క్లాస్ కావాలి చూసుకోండి. ఓకే మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి మధ్యలో ఒకవేళ ఎండ్ అయితే కనుక చెస్ట్ డివైడ్ బై 6 చేయాలి. 1/6 చెస్ట్ అంటే చెస్ట్ డివైడ్ బై 6 చెస్ట్ లో ఆరో భాగం చేయాలి మనం. చెస్ట్ లో ఆరో భాగం చెస్ట్ 36 ఉంటే దానికి 6 తో డివైడ్ చేస్తే 6 వస్తుంది ప్లస్ 1 చేస్తే 7. అదే విధంగా ఇక్కడ 36 డివైడ్ బై 6 ఆన్సర్ వచ్చింది 6 మనకి ప్లస్ 1 చేస్తే 7 ఆ మళ్ళీ 7 వచ్చింది.